బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి మాట్లాడుతూ ఏప్రిల్ 5 పబ్లిక్ హాలిడేకి గల కారణంతో పాటు బాబు జగజీవన్ రామ్ గురించి తెలుసుకున్నానని అంటూ 5వ తేదీ పబ్లిక్ హాలిడే కావడంతో ఒకరోజు సెలవు దినం కలిసొచ్చేలా నా పెద్ద కుమారుడు జన్మదినం 4వ తేదీన పడేలా కొంత స్వార్థంతో నా శ్రీమతి సిజేరియన్ ఏప్రిల్ 4వ తేదీన జరిపించినట్లు తెలిపారు. భారత రాజ్యాంగ రూపకల్ప చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినే రాజ్యాంగ రూపకల్పన చైర్మన్గా కూడా నియమించమని చెప్పింది బాబు జగజీవన్ రామ్ అన్న విషయాన్ని తెలుసుకున్నానని అటువంటి ఒక గొప్ప జాతీయ నాయకుని జయంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళిత సంఘ నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ గారి గురించి నేను మొదటిసారి మన చిన్నప్పుడు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి అంటే ఓ పబ్లిక్ హాలిడే ఇస్తారు. ఆయన పెద్ద నాయకుడు, ఆయన వల్ల ఈ దేశానికి చాలా మంచి జరిగింది అని అనుకునే వాళ్ళమే తప్ప అసలు నిజానికి ఈ దేశానికి ఎంత మంచి జరిగింది ఏంటి అనేది మొదటిసారి నేను 2008లో వెతికాను. నేను అంటే వెతకాల్సినటువంటి అవసరం నాకు వచ్చింది యాక్చువల్గా సందర్భంలో. అదేంటంటే మా పెద్ద అబ్బాయి సిజేరియన్ సెక్షన్ చేయాలా, ఏ రోజు చేయాలా ఏంటి అనుకుని ఆలోచిస్తున్నప్పుడు 2008 ఏప్రిల్ 4 చేద్దామని అనుకున్నాం. ఎందుకు ఏప్రిల్ 4 చేద్దామని అనుకున్నామంటే ఏప్రిల్ 5 పబ్లిక్ హాలిడే ఉంటుంది. జనరల్గా ఏప్రిల్ 4 అంటే ఎప్పుడు కూడా పరీక్షలు అవుతూ ఉంటాయి పిల్లలకి, వాళ్ళు పుట్టినరోజులు అవి అంటే సరదా కదా, ఆడుకోలేరు, ఆనందం ఉండదు. పబ్లిక్ హాలిడే ముందు వచ్చేస్తే ఒకరోజు వెసులుబాటు ఉంటుందని ఒక చిన్న స్వార్థంతో అప్పుడు అనుకున్నప్పుడు అసలు ఎందుకు పబ్లిక్ హాలిడే, బాబు జగజీవన్ రామ్ గారి జయంతి రోజు జాతీయ సెలవు దినము ఎందుకు ప్రకటించారని యాక్చువల్గా ఆ రోజు నేను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశాను. యాక్చువల్ ఆ రోజు తెలిసింది ఈ భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ రూపకల్పన చైర్మన్గా అంబేద్కర్ గారినే నియమించండి అని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారికి ఇతర పెద్దలందరికీ సిఫారసు చేసి చెప్పి ఒప్పించినటువంటి గొప్ప నేత బాబు జగజీవన్ రామ్ గారు.